గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు సరైన శిక్షణ అందిస్తే వారిలో నిద్రాణంగా దాగి ఉన్న నైపుణ్యాల్ని వెలికి తీయవచ్చని నిరూపించింది నారాయణపేట జిల్లా విద్యాశాఖ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన నిరుపేద విద్యార్థులకు కోడింగ్ నైపుణ్యాలను ఆన్లైన్ శిక్షణ ద్వారా నేర్పించింది స్మార్ట్ ఫోన్లో ఓనమాలు కూడా తెలియని విద్యార్థులు ప్రస్తుతం స్వతహాగా యానిమేషన్స్ గేమ్స్ రూపొందించడంపై అవగాహన పొందగలిగారు నారాయణపేట విద్యాశాఖ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు డిజిటల్ కోడింగ్ విధానంపై ఆన్లైన్లో శిక్షణ అందించారు మక్తల్ మండలంలోని స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండే ఎనిమిది తొమ్మిది తరగతులకు చెందిన ఇద్దరు విద్యార్థుల చొప్పున పదమూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి ఎంపిక చేశారు వీరికి సహాయకులుగా ఉండేందుకు ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయున్ని ఎంపిక చేసి వారిని శిక్షణలో భాగస్వాముల్ని చేశారు రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు జూమ్ యాప్ ద్వారా కోడింగ్ పై శిక్షణ అందించారు ఫలితం స్మార్ట్ ఫోన్ వినియోగించడంలో ఓనమాలు కూడా తెలియని పిల్లలు ప్రస్తుతం కోడింగ్ ద్వారా యానిమేషన్ చేయడం సొంతంగా మొబైల్ లో ఆటలు రూపొందించే స్థాయికి ఎదిగారు పిల్లలు చాలా ఇంటీరియర్ లో ఉంటారు ఈ పిల్లలు పోయి మళ్ళీ హైదరాబాద్ లో నేర్చుకోవాలంటే చాలా కష్టం ఉంది ఇంకోటి ఏమంటే ఈ కోర్సు ఇప్పుడు చాలా కాస్ట్లీ కూడా కాస్ట్లీ కూడా ఉంది నేను బయట తెలుసుకున్నా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు చాలా మంచి అవకాశం ఇచ్చినందుకు నేను నా తరపున సంది మంతల సార్కి ట్రగ్ చెప్తున్నాను ప్రోగ్రామింగ్ ఆల్గారిథమ్ కోడింగ్ అంటే ఏంటి వాటిని ఎలా చేయాలన్నది శిక్షణలో ఆన్లైన్లోనే నేర్పించారు ప్రాథమికంగా ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో బోధించారు పైథాన్ ద్వారా గేమ్స్ యానిమేషన్స్ నేర్పించారు రెండు వారాల శిక్షణ అనంతరం ప్రాథమిక స్థాయి వీడియో గేమ్ తయారు చేసేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దారు శిక్షణ అనంతరం అండ్ క్యాట్ రోజుల్లో యానిమేషన్స్ ద్వారా గ్రీటింగ్స్ లాంటివి విద్యార్థులు సొంతంగా తయారు చేసి ప్రతిభను చాటుకున్నారు నేను కార్టూన్స్ చూస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ ఉండేది అసలు ఇవి ఎలా వర్క్ చేస్తాయి అని కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం తర్వాత నాకు ఆ డౌట్ క్లియర్ అయిపోయింది నేను అనుకుంటున్నాను నేను కూడా ఇలాంటి స్టోరీస్ అండ్ ఇలాంటి చేయగలుగుతాను అని అనుకుంటున్నాను యాపిల్ గేమ్ చేశాను పైతన్ త్రీ చేశాను ట్రూ ఫాల్స్ ఎలా చేయాలో మ్యాథమెటిక్స్ చేశాను బిల్డ్ బై ఓన్ క్యాలిక్యులేటర్ చేశాను ఇంకా గేమ్స్ ఎలా చేయాలో మొత్తం నేర్చుకున్నాను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ టూ వీక్స్ బికాస్ ఐ టు మోర్ అబౌట్ స్క్రాచ్ యానిమేషన్స్ లెటర్స్ డాన్సింగ్ స్టోరీ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం సైతం ఇటీవల నూతన విద్యా విధానంలో కోడింగ్ స్కిల్స్ ని తప్పనిసరి చేసింది విదేశాల్లో ఆరో గ్రేడ్ నుంచే కోడింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాటికి లక్ష మందికి కోడింగ్ స్కిల్స్ నేర్పాలని లక్ష్యంగా పెట్టుకుంది టీటా ఆన్లైన్లో కాకుండా నేరుగా రూమ్ లో ఇలాంటి శిక్షణలు అందిస్తే విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరచడానికి మరింత ఉపయోగకరంగా ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు ఆన్లైన్లో క్లాసెస్ జరిగేటప్పుడు సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము తర్వాత మేము దాన్ని బ్యాక్ వెళ్ళి జూమ్ క్లాస్ అటెండ్ అవుతున్నాయి అది బ్యాక్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవడము కోడింగ్ చూసుకోవడము ఆప్షన్స్ ఎక్కడున్నాయని చూసుకోవడం మళ్ళీ అలా సార్ క్లాస్లోకి మళ్ళీ వెళ్ళడం అది కొంచెం స్టార్టింగ్ ఇబ్బంది అయినప్పుడు కూడా తర్వాత కవర్ చేసుకున్నాము కానీ ఆఫ్లైన్లో అయితే ఇంకా చాలా డౌట్స్ డైరెక్ట్ క్లా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు మేము చాలా నేర్చుకున్నాము ఆన్లైన్లో ఇబ్బంది అనిపించింది ఒకవేళ మాతో ల్యాప్టాప్స్ ఉంటే చాలా బాగుండేది ఇంకా అక్కడ జూమ్ క్లాస్ అటెండ్ అవుతూ ఇది ల్యాప్టాప్స్లో అయితే చాలా ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కానీ ఫోన్లో అంత అవైలబిలిటీ లేదు సో ల్యాప్టాప్స్ ఉంటే ఇంకా ఎక్కువ నేర్చుకు నేర్చుకుంటాం సార్ నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన ప్రత్యేక చొరవతో నారాయణపేట జిల్లాలో చీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్టాల ఆధ్వర్యంలో నారాయణపేట విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది రాష్ట్రంలో మరిన్ని చోట్ల అమలు చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయి